ఒక ఇదో ఒకసారి జరిగిన తర్వాత దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? నేను గతంలో కూడా ఒక డిబేట్ లో చెప్పాను, ఒకసారి ఏదో ఒకసారి రాజశేఖర రెడ్డి గారి అసెంబ్లీలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇష్యూ జరిగింది. తన సొంత పార్టీ వాళ్ళనే అది నోరు జారారు అని ఆయనే స్పేస్ తీసుకొని ఎనికి తీసేయడం జరిగింది, రికార్డ్స్ నుంచి తీసి తొలగించండి. మరి అట్లా అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ 3.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినాక ఒక్క మంత్రిని కానీ ఒక్క ఎమ్మెల్యేని కానీ ఒక్కరిని కానీ మీరు భాష మాట్లాడినప్పుడు ఎవరినన్నా కంట్రోల్ చేశారా? పైపెచ్చు ఏదైనా ప్రాక్టికల్గా మేము ప్రభుత్వాన్ని ఉద్దేశించి అడిగితే, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, మీరు ఎన్ని ప్రశ్నలు చేశారు, ఎన్ని చొక్కాలు మార్చారు, నల్ల చొక్కాలు వేశారు, ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు, జలదీక్ష అన్నారు, ఇంకో దీక్ష అన్నారు, రైతు దీక్ష అన్నారు, మీరు చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు అన్నిటివి ప్రశ్నిస్తాయి, మీకెందుకు అంత ఫ్రస్ట్రేషన్? ఈరోజు రాష్ట్రంలో ఏ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేట్ కానంతగా ఫ్రస్ట్రేట్ అయ్యి మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా దిగజారి మీరు మాట, నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఏ పదవి లేని పవన్ కళ్యాణ్ గారు తన సొంత కష్టార్జితంతో, అంటే సొంతంగా కష్టపడి సంపాదించుకున్న డబ్బు, ఆయన ప్యూర్గా చెప్పాడు మీకు, అది ఇది నా ఆదాయం, నేను ఇంత ట్యాక్స్ కట్టాను. ఆ డబ్బులు తీసుకెళ్లి ప్రజలకు కొన్ని వేల మందికి కొన్ని కోట్ల రూపాయలతో సహాయం చేస్తూ ఉంటే, అన్నీ చేయవలసిన బాధ్యత ఉన్నటువంటి తండ్రి లాంటి ముఖ్యమంత్రి 3 పెళ్లిళ్ళు ప్యాకేజీ దత్తపుత్రుడి దగ్గరే ఆగిపోయాడు. ఇప్పుడు ఇంకా ఎలా ముందుకు, ఏం అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీ వ్యక్తిగతంగా ఒకరోజన్నా మాట్లాడాడు, పాలసీల మీద, సిద్ధాంతాల మీద, ప్రజా సమస్యల మీద వాళ్ళకు అండగా ఉన్నారు, మీరు ఇది చేయాలి అని అడుగుతున్నాడు, అంతే కదా? మీరు చేస్తామని చెప్పండి, మేము ఇది చేసాము, ఇది చేస్తాము. నేను ఐటీ మినిస్టర్ని, తిరుపతిలో వైజాగ్లో ఇంత స్పేస్ ఇచ్చాము, ఇంతమంది వస్తున్నాం, లేదా మేము జాబ్ క్యాలెండర్ గురించి అడిగాం, మేము 1000 జాబులు డిఎస్సి నోటిఫికేషన్ రేపు వస్తుంది, మొన్నటి వస్తుంది. మీరు అడిగిన దానికి ఆన్సర్ చేయండి, సమస్య లేదు కదా? మీరు అడిగిన దానికి ఆన్సర్ లేకు